మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూప్రాన్ డివిజన్ అధికారి సర్వే నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు అచ్చంపేట గ్రామంలో గల సర్వే నంబర్ 77 78 79 80 81 82లలో సర్వే చేయనున్నారు. ఈ సర్వే నంబర్లలో జమునా హెచరీస్కి సంబంధించిన ఈటల జమున, ఈటల నితిన్తో పాటు అచ్చంపేట గ్రామానికి చెందిన 4 రైతులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది. మా ఊరు అచ్చంపేట, మా ఊళ్ళో ల్యాండ్ ఉందని ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పారు. వచ్చినాము ఆ ఊరు నుంచి చెప్తే, ఇక వచ్చి ఇలా కూర్చున్నాము నిలబడము అంతే. అప్పుడు ల్యాండ్ ఉందిరా, మాకు పేరు పేరు మీద వచ్చింది, కాకపోతే నాకు చూపించలేదు, నాకు తెలియదురా ఎప్పుడైనా చెప్పినప్పుడు రావాలి అని అన్నాడు. ఇప్పుడు మొన్న ఊరోళ్ళందరూ కలిసి వచ్చి చెప్తే మేము వచ్చినాము. తర్వాత ఎంఓర్ ఆఫీస్లో ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు తర్వాత చెప్తాం మీకు, ఇప్పుడు సర్వే చేసినప్పుడు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం. నాకు ఒక్కరికే అంటే ఇక ఊరోళ్ళ సంగతి నాకు ఏం తెలియదు. మళ్ళీ ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నా, నాకేమి ఎవరు చెప్పలేదు. కాకపోతే మన పంచాయత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసారు, వచ్చినాం. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏం లేదు, ఇదే. ఇక ఎంత ఉన్నదో కూడా నాకు తెలియదు, ఇదే నాకు తెలుసు. 4 సంవత్సరాల కింద చెప్పిండి ఇట్లా. అసలు ఏం లేదు, చెప్పిండి అంతే. పట్టాలి కాదు, మొన్న పోయిన సంవత్సరంలో మా ఇట్లే ఉన్నది అని చెప్తే మేము ఎంఆర్ ఆఫీస్ పోయి కలిసినాము. కలిస్తే వాళ్ళు చెప్పారు అన్నట్టు ఇట్లా. సరే ఇప్పుడు మేము ఇప్పుడు సర్వే చేస్తాము, సర్వే చేసినప్పుడు మీకు చెప్తాము, మేము చెప్పినప్పుడు మీరు రండి అని అన్నారు. అప్పటి నుంచి ఫోన్ చేయలేదు, లాక్డౌన్లో అవి ఏవో అన్నారు. సరే అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొన్న ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాం మా దగ్గర. అసలు లేదు.